75 మున్సిపాలిటీల్లో ఒక నాలుగు ఏకగ్రీవం అయిపోయినాయి కాబట్టి 12 కార్పొరేషన్లో అన్ని చోట్ల కూడా వైసీపీఏ విజయం సాధిస్తుంది అనేది వేలు చెప్తున్నారు టీడీపీ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు కానీ ఇక్కడ ఒకవేళ అనుకోని జరిగితే ఇది టీడీపీకి ఒక లైఫ్ అండ్ డెత్ మ్యాటర్గా చూడొచ్చా ఈ ఎన్నికల్ని అంటే పంచాయతీ ఎన్నికలతో దీన్ని సమానంగా పోల్చలేము కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉనికి చాటుకోవాల్సిన అవసరం లేదంటే స్థానాలు దక్కించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్గా చూడొచ్చా అట్లేం అవ్వదు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనేది మనం స్లగ్గులకు పెట్టడానికి పనికి వస్తుంది కానీ బేసిక్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు స్థానిక స్థాయిలో ఓ రకంగా చెప్పాలంటే పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్ అయింది ఇక్కడ ఇది ఉంటే నలుగురితో మన ప్రజాప్రతినిధులు మన వాళ్ళు మధ్యలో ఉన్నారు అనే ఇది ఉంటుంది అంతేగాని దీని ఇంపాక్ట్ రేపొద్దున 2024 అంటే స్థానికంగా ఏ స్థాయి బలహీనత పెరిగింది తెలుగుదేశం పార్టీకి అనేది ఒకసారి వీళ్ళు అంచనా వేసుకొని భవిష్యత్ ప్రమాదంలో ఉందా లేదా అని అంచనా వేసుకొని అసలు దాన్ని దీన్ని కంపేరే చేయలేము ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే క్రిందటిసారి వైసీపీ ఏముందని స్థానిక ఎన్నికల్లో అప్పుడు తెలుగుదేశమే కదా గెలిచింది 2018లో జరిగినటువంటి ఇది 13లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశమే గెలిచింది అప్పుడు 19లో అదే 18లో అయితే ఈ క్లోజ్ అయింది పంచాయతీ ఎన్నికలు అంతకుముందు జరిగిన దాంట్లో వైసీపీ లేదు కదా 13 దాంట్లో వైసీపీ లిమిటెడ్ పాత్ర చాలా లిమిటెడ్ పాత్ర మరి తర్వాత అధికారంలోకి అప్పుడు రాలేదంటే 2013 రెండు గెలుపు ఒకేసారి కదా వెంట వెంటనే జరిగినటువంటి ఇప్పుడైతే అట్లా లేదు కదా మరి తెలుగు వైసీపీ ఏం లేకుండానే వచ్చిందిగా మరి అప్పుడు గెలిచినటువంటి తెలుగుదేశం వాస్తవంగా ఇప్పుడు ఏకగ్రీవాలు తెలుగుదేశం 139 ఏమో వచ్చినాయి జడ్పీటీసీలు ఎంపీటీసీలు వాటిలో కూడా మరి ఆనాడు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మొన్న ఎందుకు రాలా కాబట్టి స్థానిక ఎన్నికల ఇంపాక్ట్ అనేటువంటిది ఇమ్మీడియట్గా ఉంటే వస్తుంది ఇది చాలా లాంగ్ ఉంది గ్యాప్ ఉంది ఇంకోటి వీళ్ళకి ఇన్ను దానికి సంబంధంలే అయితే ఎక్కడ వీక్ అవుతుందంటే ఈ క్యాడర్ 3 ఏళ్ల పాటు నైరాశ్యం ఉంటుంది అంటే ఇప్పుడు గెలిస్తే ఇవాళ కనుక తెలుగుదేశం పార్టీ ఒక 20 మున్సిపాలిటీలు కొట్టి ఒక 3 కార్పొరేషన్లు గెలిచిందంటే ఇక అసలు వాళ్ళ జోష్కి అడ్డు అదుపు ఉండదు పూర్తిగా నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా టెంపర్ అట్లాగే రన్ అవుతుంది గ్యారంటీగా నెక్స్ట్ ట్రిప్కి విన్ ఛాన్సెస్ వచ్చేసి అప్పుడు జనసేన అయినా సరే తనకి తానుగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళొద్ది ఎందుకు అంటే జగన్ని గద్దె దించాలన్నటువంటి తపనతో వెళ్ళే అవకాశం ఉంటుంది అదే ఇక్కడ కనుక ఒక 5, 6, 10 లోపు వచ్చినాయి అనుకోండి మున్సిపాలిటీలు ఇక్కడ 1, 2 వచ్చినాయి అనుకోండి దాని ఇంపాక్ట్ సైకలాజికల్గా ఉంటుంది ఈలోపు జనంలో ఆల్టర్నేటివ్ ఐడియా వస్తుంది అప్పుడు జనసేన డెవలప్ అయ్యి ఇది కనుక 10-15% ఓట్లు కొట్టిందనుకోండి అప్పుడు ప్రత్యామ్నాయం వైపుకి వెళ్ళిపోతుంది జనానికి అప్పుడు వితౌట్ జనసేన తెలుగుదేశం సర్వైవ్ కాలేదు ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఇంకోటి ఏమైపోద్ది అప్పుడు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా చోట్ల ఏం చేశారు చంద్రబాబు గారు ఒక 23 మందిని పట్టుకొచ్చారు వైసీపీ వాళ్ళని ఆ ప్లేసెస్ అన్నీ గందరగోళం అయిపోయినాయి ఇద్దరిద్దరు కొట్టుకుంటున్నారు ఒకళ్ళకైతే నెక్స్ట్ ట్రిప్ కూడా ఛాన్స్ ఉండదు కదా ఆ ఛాన్స్ లేని వాళ్ళు రేపు పొద్దున్న జనసేనకో బీజేపీకో అవసరమైతే లేకపోతే ఖాళీగా ఉందంటే వైసీపీలోకి పోతారు ఆ విధంగా వలసలు వస్తాయి అది చాలా తేడా ఉంటుంది